ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ స్వాతంత్ర వేడుకల్లో జెండా వందనం కార్యక్రమాన్ని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ చేతుల మీదుగా జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ రోజు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం పట్ల పేదలకు ఇబ్బంది కలిగిస్తుందని ఆ పరిస్థితి వారిని ఎంతో బాధిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ త్వరలోనే సొంత ఇంటి కల నెరవేరుతుందని పేదలు అందరికీ న్యాయం జరుగుతుందని వివరించారు. ఈ కరోనా విపత్తుల్లో ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ విధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల విలువ కొనసాగుతున్న తరుణంలో కొంతమంది కుటిల యత్నంతోటి ఈ రోజు జరగవలసిన ఒక బృహత్తరమైన కార్యక్రమానికి కోర్టుల ద్వారా అడ్డుపడుతూ దీనిని వాయిదా పడేటట్లుగా చేయటంలో సఫలీకృతులైనారేమో కానీ అంతిమ లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తనిచ్చిన మాట ప్రకారం పేదవారికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం సుమారు 30 లక్షల మందికి రాష్ట్రంలో ఈ పట్టాల కార్యక్రమం సజావుగా జరగబోతుందన్న వాస్తవాన్ని త్వరలోనే అందరూ గ్రహిస్తారు. ఇటువంటి మంచి కార్యక్రమాలతోటి ఒక పక్క వైఎస్ఆర్ చేయూత లాంటి మంచి కార్యక్రమం వెనకబడిన తరగతులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన తన అక్క చెల్లెళ్లకు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వారికి చేయూత పథకాన్ని అందించిన కార్యక్రమం 18,500 రూపాయలు ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల కాలం పాటు వాళ్ళకి ఆర్థికంగా కుటుంబాలను మెరుగు చేయాలని దానికి తోడు వాళ్ళు కోరుకున్న రంగంలో ప్రైవేటు కంపెనీలతోటి టైఅప్ చేస్తూ అమూల్ లాంటి పెద్ద సంస్థలతోటి వారికి పరిచయం కలిగిస్తూ వారికి ఇంకా బ్యాంకు నుంచి అదనంగా రుణం కావాలనంటే మళ్ళీ దానికి తోడు 50,000 రూపాయలని బ్యాంకుల నుంచి కూడా ఇప్పించే కార్యక్రమం. వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులకు ఎక్కడా ఇబ్బంది ఉండకూడదని వారికి ఈ యొక్క ఐటీసీ లాంటి బృహత్తర కంపెనీలతోటి వారికి మమేకం చేస్తూ ఈరోజు కల్పిస్తున్న కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజానీకం గమనిస్తూ ఉంది. కుటిల ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలను కూడా తిప్పుకొట్టే రోజు మరి ఎన్నో రోజుల్లో లేదు. ఓడిపోయినా ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయినా ఇంకా సిగ్గులేని విధంగా ఈ యొక్క ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలని ఈరోజు అడ్డుకోవటం అనేది నీచమైన ఆలోచన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కందుకూరు నియోజకవర్గ ప్రజానీకానికి అలాగే ఈ రాష్ట్రంలో ఉండే యావత్ తెలుగు ప్రజానీకానికి అందరికీ కూడా ఈ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ భౌతిక దూరాన్ని పాటిద్దాం, కరోనాని జయిద్దాం, చేతుల్ని పరిశుభ్రంగా పెట్టుకుందాం, తయారు కరోనా మీద పోరాటం చేద్దాం అనే నినాదాలతోటి మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందామని చెప్పి ఈ 15 ఆగస్టు ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా మీద విజయం సాధించే దాని వరకు కూడా విశ్రమించమని చెప్పి ఒక పట్టుదలని ప్రతిజ్ఞని పోనాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.